థైరాయిడ్తో బాధపడుతున్నారా? అయితే ఈ 5 ఆహార నియమాలు అత్యంత అవసరం. ఎందుకో తెలుసా? థైరాయిడ్ గ్రంథి మన జీవక్రియను నియంత్రిస్తుంది. సీతాకొక చిలుక ఆకారంలో ఉండే ఈ గ్రంథి మన శరీరంలోని అవయవాల పనితీరును నియంత్రిస్తుంది. థైరాయిడ్ గ్రంథి శరీర జీవక్రియ రేటును నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. మన గుండె కండరాలు, జీర్ణ వ్యవస్థ, మెదడు, ఎముక నిర్మాణం తదితర వాటి పనితీరులో ఉపయోగపడుతుంది. దీని పనితీరు ఆహారం నుంచి వచ్చే మంచి అయోడిన్ సరఫరాపై ఆధారపడి ఉంటుంది. ఇందులో ఏదైనా పనిచేయకపోతే శరీరం తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతుంది. బరువు తగ్గటం, జుట్టు రాలటం థైరాయిడ్ లక్షణాలు. మీ ఆహారం, నిద్ర విధానాలను మెరుగుపరచడం, ఒత్తిడిని తగ్గించడం, ఖనిజ లోపాలను పరిష్కరించడం అన్ని థైరాయిడ్ పనితీరుపైనే ఆధారపడి ఉంటాయి. గుడ్లు. అన్ని హార్మోన్ల ఉత్పత్తికి ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. గుడ్లలో ప్రత్యేకంగా సెలీనియం, అయోడిన్, విటమిన్ ఏ, బి విటమిన్, కోలిన్ ఉంటాయి. ఇవి థైరాయిడ్ ఆరోగ్యానికి గొప్పవి. థైరాయిడ్ను అదుపులోకి తీసుకురావడానికి సహాయపడే మొత్తం 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలు, కోలిన్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంటల్తో ఇవి తోడవుతాయి. అవకాడో. సరైన థైరాయిడ్ హార్మోన్ల కోసం ఆరోగ్యకరమైన కొవ్వులకి మంచి మోతాదు అవసరం. ముఖ్యంగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా కావాలి. అవకాడోలోని ఆరోగ్యకరమైన ఒమేగా 3లు, ఫైబర్, ఇతర పోషకాలు శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అవి మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు, సిఈకేబి విటమిన్లకు మంచి మూలం. బెర్రీస్. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కే, మాంగనీస్ శరీర నియంత్రణకు తోడ్పడతాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, రక్తపోటును అదుపులోకి తీసుకురావడానికి, క్యాన్సర్తో పోరాటానికి, మెదడు ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయపడతాయి. అదనంగా బెర్రీలలో గట్ ఫ్రెండ్లీ ఫైబర్ ఉంటుంది. ఇవి బరువు తగ్గించడానికి సహాయపడతాయి. బెర్రీలు హైపోథైరాయిడిజం నుంచి కూడా రక్షిస్తాయి. పెరుగు. ఈ వైట్ ఫుడ్ గొప్ప థైరాయిడ్ బూస్టర్. ఎందుకంటే ఇది అయోడిన్ గొప్ప మూలం. పెరుగులో ఉండే విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచే రోగనిరోధక లక్షణాలు కలిగి ఉంటుంది. థైరాయిడ్ గ్రంథిని దెబ్బతినకుండా కాపాడుతుంది. విటమిన్ డితో పాటు పెరుగు కూడా ప్రోబయోటిక్ ఆహారం. ఇది గట్లో మంచి బ్యాక్టీరియాను పెంచడానికి సహాయపడుతుంది. ఇది సాధారణంగా థైరాయిడ్ ఆటంకాలతో విసిరివేయబడుతుంది. సాల్మన్ అండ్ సార్డినెస్. జీవక్రియకు సాల్మన్ చాలా బాగుంటుంది. ఇందులో ఒమేగా 3 కొవ్వు ఉంటుంది. ఈపీఏ, డిహెచ్ఏ కూడా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయని తేలింది. సార్డినెస్ విటమిన్ డి, విటమిన్ బి12, అమైనో ఆమ్లాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ప్రోటీన్లను నిర్మించడంలో సహాయపడతాయి.